ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాజధాని ప్రాంతంలో పర్యటించనుంది. అమరావతిలో నిర్మాణాలే లేవు అనే విమర్శలకు కౌంటర్గా టీడీపీ పర్యటన చేస్తోంది. రాజధాని మాస్టర్ ప్లాన్లో నిలిచిపోయిన నిర్మాణాలను పరిశీలించనుంది. రాజధానికి గుర్తింపు లేకుండా చేశారనే విమర్శలు ప్రతివిమర్శల తరుణంలో తెలుగుదేశం నేతల టూర్ ఆసక్తికరంగా మారింది. రాజధానిలో ఒక్క శాశ్వత భవనం కూడా లేదని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రపంచస్థాయి రాజధాని అని చెప్పి ఒక్క నిర్మాణం కూడా పూర్తి చేయలేదని అధికార పార్టీ నిత్యం విమర్శలు చేస్తోంది. అసలు రాజధాని విషయంలో గెజెట్ కూడా విడుదల చెయ్యని అంశంపై పదే పదే టీడీపీని వైసీపీ తప్పుబడుతోంది. మరోవైపు రాజధాని ఎక్కడుండాలి అనే అంశంపై కమిటీలతో సమాచారం తెప్పించే కసరత్తు ప్రభుత్వం మొదలెట్టింది. గతంలో రాజధాని ప్రాంతంలో మొదలుపెట్టిన పనుల్లో అక్రమాలు జరిగాయని మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది ప్రతిపక్ష టీడీపీ. ఆ పార్టీ ఫ్లోర్ లీడర్లు, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. రాజధానిలో ఇప్పటికే 9,000 కోట్లు ఖర్చయిందని చెబుతున్న ప్రతిపక్షం అక్కడ నిలిచిపోయిన నిర్మాణాలను పరిశీలించనుంది. రాజధాని ప్రాంతంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాసాలు, ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ నిర్మాణాలు అన్నీ నిలిచిపోయాయి. 70% పైగా పనులు పూర్తయిన నిర్మాణాలు కూడా పనులు ఆపేశారు. వీటితో పాటు సచివాలయం టవర్స్ నిర్మాణాలు కూడా పెండింగ్లో పెట్టారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయకపోవడంతో నిర్మాణాలు నిలిపివేశారని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు రాజధాని ప్రాంతాన్ని కుదిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. రాజధాని ప్రాంతంలో నిర్మాణాల పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు టీడీపీ పర్యటన చేపట్టింది. నిలిచిపోయిన నిర్మాణాలను గత ప్రభుత్వంలో చేపట్టిన పనులు ఈ సందర్భంగా ప్రజలకు వివరించనుంది. తద్వారా గత ప్రభుత్వం ఏం చేసింది, నేటి ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాన్ని చర్చకు పెట్టాలని చూస్తోంది. ఇదిలా ఉంటే సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాప్లో ఏపీ రాజధానిని ప్రస్తావించలేదు. దీనిపై అధికార ప్రతిపక్షాలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ఏపీకి అడ్రస్ లేకుండా చేశారని వైసీపీ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఇప్పటికీ గెజెట్ ఇవ్వకుండా మీరేం చేస్తున్నారని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఇప్పుడు డబ్బులు లేవంటారు. డబ్బులు లేవు, డబ్బులు సంపాదించే మార్గం మీకు తెలియదు. వచ్చే డబ్బుల్ని రాబట్టుకోవడం లేదు కేంద్రం నుంచి. మిగిలిన డబ్బులు రాకపోయినా ఈ డబ్బులు అనేది మనకు డిమాండ్ డ్రివెన్ కింద ఆటోమేటిక్గా వచ్చే డబ్బులు మీరు ఉపయోగించుకోలేకపోయారు. ఇంకో పక్కన సంపద సృష్టించడంలో మీరు ఫెయిల్ అయ్యారు. ఇంకో పక్కన 2,00,000 కోట్ల రూపాయలు విలువ చేసి అమరావతిని చంపేశారు. ఇప్పుడు పేదరపులు అరుస్తూ వీళ్ళకి అప్పులు కూడా పడడం లేని చెప్పి బాధపడే పరిస్థితికి వచ్చారు. మీకు కక్ష రాజకీయాలు వచ్చాయి, ముఠా రాజకీయాలు వచ్చాయి. ఈ రాష్ట్రంలో ముఠా రాజకీయాలతో, కక్ష రాజకీయాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ధ్యాస ఏ కోశాన లేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర రాజధానికి వచ్చి అడ్రస్ లెన్ని రాష్ట్రానికి తయారు చేసి, రాజధాని అడ్రస్ తయారు చేసి మళ్ళీ నేను ఎప్పుడు ఈ విషయం ఒక 2 నెలల కింద అనుకుంటాను, బహుశా ఇదే ఇక్కడి నుంచి చెప్పాను. అయ్యా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి వచ్చి అసలు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారా? రాష్ట్ర రాజధాని ఎక్కడ అనేది నువ్వు చెప్పావు అసలు కేంద్రానికి? ప్రతి వారికి ఇల్లు ఉంటుంది, ప్రతి వారికి ఒక చిరునామా ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్కి లేదు. ఇది సిగ్గుచేటు. నీకు ఎలాగ ఇల్లు వాకిల్ లేదు, ఇక్కడ నీకు అడ్రస్ లేదు. ఈ సందర్భంలోనే రాజధానిలో తాము ఏం చేశామో చెప్పే ప్రయత్నం చేస్తోంది టీడీపీ.